మాట్లాడితే మనం ఏదన్నా మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతని చుట్టుపక్కల తిరిగే స్నేహితులు కూడా నాకు ఒకళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు వినేవాడిని మహానుభావుడు వ్యవహారాల గురించి. నేను వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలి అంటే, అరే బాబు మీ అందరికంటే చాలా గొప్ప మహానుభావుడు, నేను సాక్షాత్ దేవుండ్రా, నేను మీతో కంపేర్ చేస్తే నేను దేవుండ్రా, మీరు నా కాళ్ళకి దండం పెట్టుకొని బ్లెస్ చేస్తాను. సన్నాసులారా, ఎదవల్లారా, మీరు కూడా కూర్చోబెట్టనంటే మీరేంట్రా అయ్యా, కాదురా మీరందరూ ఏంటి, లాల్ బహదూర్ శాస్త్రిలు, నేతాజీలు అనుకున్నారా మీరు? అందుకని నేను మీకు ఈరోజు నుంచి రణస్థలం చెప్తాను, యుద్ధమే మీకు పెట్టుకోండి, నేనే వెనక్కి వెళ్ళను, ఇంకా ఉంటే ఉంటాం పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే ఇంకోసారి ఓడిపోతాం, నాకేం ఫరక్ పడదు. ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత కావాలి. అలాంటి 100 మందిలో నేను ఒకరిని అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో మా నాన్న చెప్పిన పాఠం ఇది, నువ్వేదనుకుంటే అది జరుగుద్ది, నీ సంకల్పం అలాంటిది ఉండాలని చెప్పి స్వామి వివేకానంద గారి ఈ చెప్పారు. ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత అంటే మనం ఏదనుకుంటే జరిగిపోద్దాం, జరిగిపోద్ది. నేను కోరుకుంది మల్లయోధుడు కోడి రామమూర్తి గారు అంత బలం కావాలని కోరుకున్నాను. నేను అన్నాను మా నాన్నతో అలా జరిగిపోద్దాను, కోడి రామమూర్తి బలం కావాలి, నేను ఏనుగులు లెక్కించుకోవాలంటే నువ్వు అనుకుంటే జరిగిపోద్దురా. అంటే నువ్వు ఒక సంకల్పం పట్టుకుంటే అది జరిగిపోద్ది. ఇక్కడున్న యువతకి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మీరు సంకల్పించట్లా, మీరు బాగుండాలి అని కోరుకోవట్లా, కేవలం నినాదాలు చేస్తే సరిపోదు, నినాదాలు చేస్తే సరిపోదు. ఇలాంటి నినాదాలు చాలా సంవత్సరాలు చేశారు, దశాబ్దం చేశారు, మార్పు రాదు. మీరు ఈ కోపాన్ని దాచుకొని ఎలక్షన్ టైం వరకు దాచుకొని అది జనసేనకి నొక్కే వరకు మీరు పెట్టుకోకపోతే అది మార్పు రాదు. నినాదాలు నినాదాలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే నేను స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న తిలక్ గారిది ఆ రోజు ప్రారంభించినప్పుడు చాలామంది ఎక్కడో మహారాష్ట్రలో ఒక మూల ఒక 10 మంది అనుకున్నప్పుడు అది ఎవరికి తెలియదు, ఒక రోజున ఆ నినాదమే బ్రిటిష్ వాళ్ళు తరిమేస్తారు. నేను ఎవరిని నమ్ముతానంటే నినాదాలు చేసి అల్లరి చేసే వాళ్ళకంటే కూడా సైలెంట్గా ఒక మూల ఒకడు కూర్చుంటాడు, కదలడు, లోపల అగ్ని కణంలో అగ్నిపర్వతంలో పేలుతుంటాడు. నేను వాళ్ళని నమ్ముతాను. నేను 100,000 మంది అల్లరి చేసేవాళ్ళు కాదు, పిడికిలు బిగిస్తే ఉడుంపట్టు పెట్టే 10 మంది చాలు మనకి మారడానికి. నేను ఫోటోలు ఇవ్వకపోతే నేను నీకు ఓటేయను పో అనేవాళ్ళు నాకు అవసరం లేదు. నన్ను జీవితకాలంలో కలవకపోయినా నువ్వు నా దేశం కోసం చేస్తున్నావు, అందుకు నీకు అండగా ఉంటాను, నాకు ఆళ్ళు కావాలి. యువతకి ఈరోజు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక ఉద్యోగం కోసం మీరు జీవితాంతం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా మీరు చెప్పండి? మీరు జీవితకాలం ఉద్యోగం కోసం, మీకు ఇవ్వని ఉద్యోగాల కోసం వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. సంబరాల రాంబాబు, వాడు ఐటీ మంత్రి అంటే వాడి పేరు సన్నాసి పేరు గుర్తులేదు నాకు, ఆ యదవ పేరు కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పండి. అలాగే నాకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి యువత ఇచ్చిన చదువుతున్నాను, మీరు ఇచ్చినవే, పరీక్షల పేరిట నిరుద్యోగుల్ని నిలువు దోపిడీ చేసే విధానం నిర్మూలించాలి. ఎగ్జామ్స్ పెడతామని చెప్పి మీరు ముందు ఫీజులు తీసేసుకుంటుంది ప్రభుత్వం, నిరుద్యోగుల్ని దోపిడీని కుంభకోణంగా పరిగణించాలి అని చెప్పి నాకు ఉత్తరాంధ్ర యువత నాకు ఈ మెమరాండం ఇచ్చారు.
అలాగే వెనకబడిన విద్యార్థుల భవిష్యత్తుపై భయం తొలగించి మాకు ధైర్యాన్ని అందించాలి. వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి కొత్త మార్గాలు నిర్మించాలి. గ్రామాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలని భారతరత్నాలుగా తీర్చిదిద్దే ప్రక్రియగా వారి కోసం కమిటీలు నిర్మించి వారి ప్రతిభని గుర్తించి అవకాశాలు కల్పించాలి. అది క్రీడల్లోనూ, లలిత కళల్లోనూ, వృత్తి నైపుణ్యాల్లో. ఇందాక మీరు చూశారు ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు ఈ బ్లైండ్ క్రికెట్ ఆడితే ముగ్గురు ఉత్తరాంధ్ర యువకులే. మీరు మనస్ఫూర్తిగా వారి కోసం అభినందించాలి. మీరు మీరేమో కొదంగ సింహాలు అరుస్తారు ఇక్కడ, మబ్బుల్లో పరిగెత్తి పిడిగిల్లాగా మీ మాటలు వినిపిస్తూ ఉంటాయి. గ్రామ సింహాల చేత పాలించుకుంటున్నారు మీరు. అది మీరేమో కొదంగ సింహాలు, గ్రామ సింహాలు పాలిస్తున్నాయి. సిగ్గుండాలి మీ అందరికి. ఎందుకంటే సింహాలు లాంటి ధైర్యం ఉండి, మీకు సింహం అంత బలం ఉండి ఊర కుక్కలు మాట్లాడుతుంటే కామ్గుంటారండి మీరు. యువత ధైర్యంగా నిలబడాలే కానీ, మీరు ధైర్యంగా నిలబడాలే కానీ మిమ్మల్ని బంధించి ఉంచిన జైలు గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బానిస సంకెళ్ళు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనే ఒక రెండు విస్తారిత బాహువులతో మీకు స్వాగతం చెప్తే, ఈ రెండింటి మీరు ధైర్యం చేస్తే మీ కోపం క్షణికోద్రికం కాకూడదు. ఈ ఒక్క క్షణం అల్పోత్సాహం అన్నీ అల్పంగా పెట్టుకోకండి, దీర్ఘకాలంగా పెట్టండి. మీ కోపం ఉంటే, సమాజం మీద అన్యాయం ఉంటే దీర్ఘంగా లోతుగా పెట్టండి. మీ సమస్యల కోసం మీరు పోరాడకపోతే ఎవరు పోరాడతారు? నేను వచ్చాను రోడ్ల మీదకి, పోరాట యాత్రప్పుడు తిరిగా మీకోసం. ఈరోజు మొన్న ఇందాక మీరు ఉసాగ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉంటే దాన్ని మీరు స్లోగన్ చేయకండి. మీరు స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాలు వచ్చి రోడ్ల మీద నిలబడండి. నేను నిలబడ్డాను కదా మీకోసం. ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, అమిత్ షా గారితో నేను మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు. మీ గొంతుని తీసుకెళ్తాను. ఉన్న వీళ్ళకి 30 MPలు వైసీపీ వాళ్ళకి ప్రయోజనం ఏంటి? ప్రధానమంత్రి గారు నన్ను ఎందుకు పిలుస్తారు? మీ గుండెల్లో స్థానం ఇచ్చారు కాబట్టి నేను ప్రధానమంత్రి గారు పిలుస్తాను. నేను అలా చెప్తా, రాష్ట్రాన్ని బాగు చేయండి అనే కోరుకున్నాను. అంత మించి ఇంకా కోరుకోవాలి. రాష్ట్రానికి స్టెబిలిటీ ఇవ్వండి.